Hi friends, welcome to Ntpc videos. Friends, railway me dostana 20 social media lo konni tappudu kathanalaithe vastani ani cheppi ee 19th tareeku September 22 na vachina 20 social media lo oka ritual notice kaithe mana RRB board vallu oka reply aithe istunnaru ee oka group D ki sambandhinchi 11 post lo konni avatakalu jarugutunnayi ani cheppi news raavatam valla వీళ్ళు యొక్క నోటీస్ అయితే ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్, మనకి ఫస్ట్ పాయింట్లో ఏం చెప్తున్నాడంటే, అరబిస్ ఎంగేజ్డ్ హైలీ రెప్యూటెడ్ కంపెనీ, ఒకన ఒక పెద్ద కంపెనీని అయితే వాళ్ళు ఎంచుకున్నారంట. ఎందుకు? ఈ యొక్క సిబిటి ఎగ్జామ్స్ లెవెల్ 1 జరగటానికి. ఇవి మీరు చూసుకున్నట్లయితే 1.1 crore మంది, ఓకేనా, అంటే కోటి ఒక 100,000 మంది దాకా అయితే వీళ్ళు ఎగ్జామ్స్కి అటెంప్ట్ అవ్వాల్సి ఉంది. అన్నీ అయితే వచ్చినాయి, ఇది ఓవరాల్గా 12 జోన్ల్లో కూడా. ఓకే, అయితే ఫోర్త్ ఫేజ్ అనేది స్టార్ట్ అయ్యింది. ఆల్రెడీ మనకి 3 pages అనేవి సిబిటి, కొన్ని చోట్ల 3 pages వరకు కంప్లీట్ అయిపోయినాయి. ఓకేనా, ఇప్పుడు ప్రజెంట్ ఫోర్త్ది జరుగుతుందని చెప్తున్నారు. ఇంకా రెండవది చూసుకున్నట్లయితే, వేరియస్ సేఫ్ గార్డ్స్, అంటే వాళ్ళు ఈ యొక్క సిస్టమ్ని ఓకేనా చాలా సేఫ్ గార్డ్స్తోనూ, ఇంకా ఎగ్జామ్ కూడా అందులో వచ్చేటువంటి క్వశ్చన్స్ ర్యాండమ్ క్వశ్చన్స్ వచ్చేలాగా ప్రతి క్వశ్చన్కి ఓకేనా క్యాండిడేట్స్ అక్కడ కొంతమంది ర్యాండమ్గా మరి అవ్వటము, వాళ్ళ యొక్క సీట్స్ కూడా ఓకేనా సీట్స్ ఆల్సో ర్యాండమైజ్డ్ సీట్స్, అలాగే వాళ్ళ యొక్క అలొకేషన్ ఆఫ్ ల్యాబ్, కొంతమంది మరి ఫ్లోర్ 1 కొంతమంది ఫ్లోర్ 2, అలాగే అక్కడ కొంతమంది ఏదైనా కానీ ఓవరాల్గా ర్యాండమ్గా అయితే మాది సెలక్షన్ చేస్తున్నాము పిల్లలకి. ఇంకా అలాగే సెక్యూరిటీ కూడా మేము ఓకే 256 bits ఎన్క్రిప్టెడ్ హైలీ ఎన్క్రిప్టెడ్ క్వశ్చన్ పేపర్ని అయితే మేము చేస్తున్నాము. ఈ యొక్క క్వశ్చన్ పేపర్ని ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే యాక్సెస్ చేసుకోవడానికి ఉండేది, ఇంకెవరు కూడా యాక్సెస్ చేయలేరు. అలాగే డిస్క్రిప్ట్ చేయాలన్నా కానీ యొక్క క్వశ్చన్ పేపరు ఈ యొక్క ఎగ్జామ్ స్టార్ట్ అయినప్పుడు జరిగింది, అది కూడా ఓన్లీ క్యాండిడేట్ మాత్రమే చూసుకోగలడు. ఇంకా ద సీక్వెన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇన్ ద క్వశ్చన్ పేపర్, ఈ యొక్క క్వశ్చన్లు అనేవి కూడా మేడ్ వాల్యుబుల్ క్యాండిడేట్స్ ర్యాండమైజ్డ్ ఈ క్వశ్చన్లు కూడా. ఇప్పుడు ఒక నలుగురిని చూసుకున్నట్లయితే, ఇతనికి ఫస్ట్ క్వశ్చన్ అనుకోండి, ఇతనికి 60 అనుకోవచ్చు, ఇతనికి 100 క్వశ్చన్. ఓకే, ఈ విధంగా ఒక ర్యాండమైజ్డ్గా అయితే ఇవ్వటం జరుగుతుంది క్వశ్చన్స్. అలాగే అందులో ఉన్నటువంటి 4 options కూడా ర్యాండమైజ్డ్గా ఉంటాయి. ఒకవేళ క్వశ్చన్ వాళ్ళకి దగ్గరలో వచ్చినా అందులో ఉన్నటువంటి ఆప్షన్లు కూడా ఒకటి ఏ ఆప్షన్ అయితే ఇంకొకటి బి ఆప్షను, ఆ విధంగా ఒక పర్సన్ టు పర్సన్, ఒక క్యాండిడేట్ క్యాండిడేట్ అయితే మరి వేరుగా ఉండిద్ది. మీరు ఓవరాల్గా యునిక్యూ క్వశ్చన్ పేపర్ని అయితే చూడాల్సి వచ్చింది ఒక్కొక్క పర్సన్కి. ఈ విధంగా అయితే వాడి యొక్క రైల్వే వాడు ఎంత జాగ్రత్త తీసుకున్నాడు అనేది మనకి ఇందులో అర్థమైపోతుంది అన్నమాట. ఇంకా అందుకనే చెప్తున్నానంటే, ఈ దేర్ ఫోర్ ఇఫ్ ఎనీ వన్ క్లైమ్స్, దీని మీద ఎవరైనా సరే నింద వేయాలన్నా దాని మీద ఎటువంటి చర్య తీసుకోవాలన్నా అది టోటల్ ఫాల్స్ అన్నమాట. మేము ఆల్రెడీ మీకు మిమ్మల్ని మిస్లీడింగ్ చేయడానికి ఇదంతా చేస్తున్నారని వీడు రైల్వే వాడు చెప్తున్నాడు. మేము ఇంత జాగ్రత్త తీసుకున్నప్పుడు అవకతవకలు అనేవి జరగమని చెప్తున్నాడు. ఇంకా ద ఎగ్జామ్స్ ఆర్ కండక్టెడ్ ఇన్ స్ట్రిక్ట్ సర్వేలెన్స్ సీసీటీవీ. మనందరికీ తెలుసు కదా, సీసీటీవీ అనేది ఎగ్జామ్ రాస్తున్నటువంటి ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా సీసీటీవీ ద్వారా మనం చూస్తూనే ఉన్నాం. ఎగ్జామ్ సెంటర్స్ అనేవి సీసీటీవీ ద్వారా మరి కెమెరాస్ ద్వారా చూస్తున్నవి ఉన్నాయి. ఇంకా అలాగే మనకి ఆధార్ ఐడెంటిఫికేషన్ అనేది అయితే మనల్ని తీసుకుంటారు, మన యొక్క లెఫ్ట్ థంబ్ ఇన్ఫర్మేషను ఇలా మన యొక్క తీసుకోవడం జరుగుతుంది. అలాగే మన యొక్క ఫోటో పిక్చర్ కూడా వాళ్ళు మరి గ్యాదర్ చేస్తున్నారనమాట అక్కడ థంబ్ వేసినప్పుడు. ఈ విధంగా ఓకే, అయితే మీరు చాలా మేము సీరియస్గా చాలా చక్కగా ఒక ప్రొసీజర్లో మేము వెళ్తున్నాము, మీరు న్యూస్లో వచ్చేటువంటి ఎటువంటి కథనాలు కూడా మీరు నమ్మరొద్దు. ఓకే, ఈ విధంగా ఎలక్ట్రానిక్ మీడియా లేదా ప్రింట్ మీడియా ఇచ్చేటువంటి సోషల్ మీడియాస్లో వచ్చేటువంటి ఎటువంటి ఫేక్ అటాచ్మెంట్స్ కానీ ఫేక్ ప్రామిసెస్ కానీ మీరు నమ్మొద్దు. మేమైతే సీసీటీవీ కెమెరాస్ కూడా వీటిని మేము కండక్ట్ చేస్తున్నాము, ఎగ్జిక్యూట్ చేస్తున్నాము. ఒకవేళ ఒక కండక్టింగ్ ఏజెన్సీని కూడా మేము ఏర్పాటు చేసి స్మూత్ కండక్షన్ ఆఫ్ ఎగ్జామ్ని అయితే మేము మెయింటైన్ చేస్తున్నాము. ప్రతి ఒక్కదాన్ని యాక్టివిటీస్ని మానిటరింగ్ చేస్తూనే ఉన్నాము. ఓకేనా, మీరు వచ్చేటువంటి ఎటువంటి కథనాలు కూడా నమ్మొద్దని అయితే మనకి రైల్వే ఒక బోర్డు అయితే ఇచ్చింది. ఓకే, ఇంకా చాలామందికి కూడా గ్రూప్ డీకి సంబంధించి అనేక డౌట్స్ ఉన్నాయి, అవి మన యూట్యూబ్ ఛానల్ అయితే క్లారిఫై చేయబడతాయి. ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి.
ఇంకా అలాగే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ డాక్యుమెంట్, మెడికల్, సైకో, ఓకేనా, సైకో ఎగ్జామ్ స్టేషన్ మాస్టర్కి, ఓకే, ఇటువంటి ప్రతి ఒక్క దానికి గురించి కూడా మనం ఫుల్ డీటెయిల్డ్గా వీడియోస్ అయితే చేయటం జరిగింది. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి. ఓకే, గ్రూప్ డి శాలరీ ఎంత, అలాగే స్టేషన్ మాస్టర్ శాలరీ ఎంత అనేది కూడా మనం చేయటం జరిగింది. వెళ్ళి చూడండి ఫ్రెండ్స్. మరి ఉంటాను ఫ్రెండ్స్, బాయ్.